హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ అయితే నిన్న నైట్ అయితే నేను చూడడం అయితే జరిగింది. అండ్ రివ్యూ అయితే ఇప్పుడైతే పెడుతున్నాను. ఆ మూవీ వచ్చేసి ది టీచర్. ఇది అమలా పాల్ గారు నటించిన మూవీ. అండ్ ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ నేను అమలా పాల్ గారు పోస్టర్ మీద ఉన్నారు అని చెప్పి చూడడం అయితే జరిగింది. తను ఏ మూవీ చూసినా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో అంతైతే మూవీ అయితే తిరగడానికి అయితే ప్రయత్నిస్తుంటుంది. అండ్ నేను ఆమె ఉన్నదాన్ని కాబట్టి ఆ పోస్టర్ చూసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయా మూవీ అయితే చూడాలి ఎట్లున్నాని. ఒకసారి ఐఎండిబిలో అయితే చెక్ చేస్తాను రేటింగ్ ఎట్లుందని. రేటింగ్ కూడా పర్వాలేదు, 9.9+ ఉంది. సో మూవీ అయితే చూడాలని ఫిక్స్ అయిపోయా. కానీ చూసిన తర్వాత సో స్టార్టింగ్ అండ్ స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా తీసుకెళ్ళిపోయాడని చెప్పవచ్చు. అండ్ అమలాపాల్ గారి యాక్టింగ్, తన హస్బెండ్గా చేసిన అతని యాక్టింగ్ చాలా సూపర్గా న్యాచురల్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టోరీ మెయిన్గా ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్న అమలాపాల్ని ఒక 4 స్టూడెంట్స్ కలిసి ఒక మతం అందించి ఏం చేశారనేది అయితే స్టోరీలు అయితే చూపించారు. అండ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన దానికి మన అమలాపాల్ గారు ఎట్లా వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నారు, అసలు ఏమైంది స్టోరీ అనేది అయితే మీరైతే మూవీని అయితే ఓటీటీలో ఉంది కాబట్టి మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఏదైనా చూసుకోవచ్చు. అండ్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్కి అయితే సాటిస్ఫై అయితే నేనైతే అయ్యాను. నాకు సాటిస్ఫాక్షన్ మూమెంట్ అయితే క్లైమాక్స్ ఒకటి అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా అయితే నచ్చింది ఆ సీన్ అయితే క్లైమాక్స్. అండ్ ఈ మూవీ స్లోగా మలయాళం మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ అయితే బాగా అయితే నచ్చుతుంది. అండ్ చూడాలనుకున్న వారైతే వెళ్ళైతే చూసేయండి. ఓటీటీలో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని అయితే చూసేయండి. అండ్ ఇది నా రివ్యూ. అండ్ అమలాపాల్ గారు మూవీస్ చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ ఎవరైనా యూనిక్ పాయింట్స్లో అండ్ మలయాళం ఫిలిం స్టైల్లో స్క్రీన్ ప్లే కావాలి, స్లోగా మూవ్ రన్ అవ్వాలి, కంటెంట్ కొంచెం ఎక్స్పెరిమెంట్గా చూపించాలని ఎవరైనా అనుకుంటే మాత్రం మూవీ అయితే చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది నా రివ్యూ. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే